Hello and welcome to my channel. ఈ రోజు నేను మీకు సమగ్ర శిక్ష రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదండి. సో దాని గురించి మీకు ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలి మన రిజల్ట్స్ అనేవి చెక్ చూపించబోతున్నాను. సో ఇక్కడ మనకు సమగ్ర శిక్ష వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపించింది కదా. సో దానిపైన క్లిక్ చేయండి, ఆ లింక్ పైన. సో మీకు ఇక్కడ వస్తుంది. సో ఈ రైట్ సైడ్లో ఉన్న 3 బటన్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజల్ట్స్ పైన మళ్ళీ అందులో ఉన్న ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అన్ని పోస్టుల యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది, దానిపైన క్లిక్ చేయగానే. అండ్ మీకు ఇక్కడ సర్చ్ బాక్స్ కూడా ఉంది కాబట్టి సో ఈజీగా మీ నేమ్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ సర్చ్ బాక్స్లో మీ నేమ్ ఎంటర్ చేయగానే మీ సర్చ్ బాక్స్లో పైన సర్చ్ బాక్స్ ఉంటుందండి. సో దానిపైన క్లిక్ చేయండి, నేమ్ ఎంటర్ చేయండి. అండ్ మీ నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, లేకపోతే మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ. సో ఇలా ఏదైనా ఎంటర్ చేసినా కూడా మీది అక్కడ హైలైట్ చేస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా. సో సేమ్ అలాగే. సో అక్కడ మీరు క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అనేది పక్కన స్టేటస్ కూడా ఉంది. సో మీకు అది తెలుసుకోవచ్చు. సో ఇది జస్ట్ మీకు ఒక క్వాలిఫై అయ్యామా లేదా అని ఈ రిజల్ట్ ఈ ఎగ్జామ్కి అనేది మాత్రమే దీంట్లో ఉంటుంది. మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ క్వాలిఫై లిస్ట్ అంతా కూడా మనకి తీసుకొని మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ ప్రిపేర్ చేస్తారండి. సో దిస్ ఈజ్ నాట్ మెరిట్ లిస్ట్. సో జస్ట్ మనం క్వాలిఫై అయ్యామా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ లిస్ట్ అండి. ఓకే, అది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఇది క్వాలిఫై లిస్ట్ మాత్రమే. అండ్ ఇంకా మెరిట్ లిస్ట్ అనేది ఈ జనవరి ఎండింగ్లోపే డెఫినెట్గా వస్తుందండి, ఎందుకంటే చాలా తొందరగానే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ పోస్ట్ కాబట్టి చాలా తొందరగానే మనకి పోస్టింగ్ కూడా ఇస్తారు. సో ఈ జనవరి ఎండింగ్ కల్లా మీకు డెఫినెట్గా మెరిట్ లిస్ట్ అనేది కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారండి, ఎందుకంటే క్వాలిఫై లిస్ట్ వచ్చేసింది కాబట్టి, క్వాలిఫైడ్ మనకి వచ్చేసింది కాబట్టి స్టేటస్ అనేది. సో డెఫినెట్గా మెరిట్ లిస్ట్ అనేది తొందరగానే ఇస్తారు. సో అది కూడా మీరు తెలుసుకోవాలి అప్డేట్ అనుకుంటే నేను వెంటనే నా ఛానల్లో అప్డేట్ చేస్తాను మీకు. సో అది రావాలి అనుకుంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.